హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. బాహుబలి 2 చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు బల్లాళదేవుడు రాణా. బాహుబలి 2 భాగాల్లోనూ ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో రాణా నటనతో పాటు ఆయన ఉపయోగించిన గద, రథం చాలా స్పెషల్గా ఉన్నాయంటూ అభిమానులు ప్రశంసించారు. అయితే 2 భాగాల క్లైమాక్స్ సీన్స్లోనూ రాణా ఉపయోగించిన కత్తుల రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రథం ప్రత్యేకత ఏమిటంటే, ముందు భాగంలో వలయాకారంలో కత్తులు అమర్చబడి ఉంటాయి. అవి శత్రువులను చీల్చి చెండాడతాయి. ఫస్ట్ పార్ట్లో ఈ రథాన్ని గుర్రాలు లాగినట్లు, సెకండ్ పార్ట్లో దున్నపోతులు లాగినట్లు చూపించారు. కానీ నిజానికి అంతటి భారీ రథాన్ని లాగింది జంతువులు కాదట. ఈ రథానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ను తగిలించి నడిపించారట. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ను తగిలించడం వల్లే ఆ రథం అంత వేగంగా పరిగింది. ఎవరికీ తెలియని మరో విషయం ఏమిటంటే, ఆ రథానికి ముందు భాగంలో కార్ స్టీరింగ్, దాని ఎదురుగుండా డ్రైవర్ ఉన్నారట. ఆ డ్రైవరే ఆ రథాన్ని నడిపారట. ఇవన్నీ ఆర్ట్స్ డైరెక్టర్ సాబు సిరిలే స్వయంగా తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.